నిన్న మొన్న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల పరిశీలకులు అంటే రామచంద్ర కుంతియా వారు వచ్చినప్పుడు కొంతమంది సీనియర్లు, తెలుగుదేశం సీనియర్లు ఆయన కలిశారు, వారు కూడా త్వరలోనే కాంగ్రెస్లోకి వెళ్ళబోతున్నారు అనేటువంటిది ఒక వ్యాఖ్య అంటే మీడియాలో పెద్ద ఎత్తున అంటే ఇట్ ఈస్ డూయింగ్ రౌండ్స్. ఏమంటారు దానికి? మేము కూడా చూసినాము, వాట్సాప్లలో వచ్చింది, ఇవాళ క్రానికల్లో కూడా వచ్చింది, ఒక సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అని చెప్పి కరీంనగర్ ఎడిషన్లో కూడా రావడం జరిగింది. నిన్న ఆయన కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. నేను అలాంటిది ఏం లేదని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి విక్రమ్ గారు, మీకు అందరూ తెలుసు ఈ రోజుల్లో ఏ రాజకీయ నాయకుడు ఎక్కడ ఉంటుండో ఎక్కడ లోతో పోలేని పరిస్థితి. ఈరోజు పెద్ద అది బ్రేకింగ్ న్యూస్ కింద కూడా ప్రజలు ఎవరు తీసుకోవడం జరిగింది. ఎమ్మెల్యేలు పోతురు, ఎంపీలు పోతురు, కాబట్టి డజన్ డజన్ ఎమ్మెల్యేలు అయినా కూడా మీ నాయకత్వం అయితే దాని గురించి పట్టించుకునే పరిస్థితే లేదు. 100% అడిగిండ్రు, అది అలాంటిది ఏం లేదని చెప్పడం జరిగింది. అంటే పట్టించుకుంటారా తెలంగాణలో జరుగుతున్నటువంటి? 100కి 100% అలాంటివి వస్తే పిలిచారు. ఒకప్పుడు ఏంటంటే పార్టీలోంచి ఎవరన్నా వెళ్ళిపోతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు పిలిచి బుజ్జగించేవాళ్ళు, వెళ్ళొద్దని భరోసా ఇచ్చేవాళ్ళు, కొన్ని హామీలు ఇచ్చేవాళ్ళు. కానీ ఇటీవల కాలంలో తెలంగాణ తెలుగుదేశంలో నాయకులు వెళ్ళిపోతున్నా కూడా అటువంటిది ఏమీ చేయట్లేదు అనేటువంటిది ఒకటి వినపడుతుంది. ఎంతవరకు నిజం, ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు అన్నది కూడా కొంతవరకు వాస్తవం. ఎందుకంటే అన్నగారు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, చంద్రబాబు నాయుడు గారి స్టేటస్ వేరు. ఆయన ఏదైనా అష్యూరెన్స్ ఇవ్వచ్చు. కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత, నాయకులు పోయిన తర్వాత అష్యూరెన్స్ ఇచ్చినా కూడా ఈరోజు మనం రూలింగ్కి వచ్చే పరిస్థితి లేదని కొంతమంది, ఈరోజు మళ్ళీ మనకున్న బిజినెస్ల గురించి కొంతమంది, రమణ గారు ఏ స్టేచర్లో ఉండి ఎన్ని హామీలు ఇచ్చినా కూడా వాళ్ళు ఉండే పరిస్థితుల్లో లేరు. వాస్తవం ఇది, మనం మాట్లాడుకుంటే వాస్తవం. అడగడం మాత్రం అందరూ కూడా ఉండండి, మనం కలిసి పనిచేసుకుందాం. ఈరోజు కాకపోతే రేపు మనం టీఆర్ఎస్ గెలవాలన్నా కాంగ్రెస్ గెలవాలన్నా మనకున్న ఓటర్ ప్యాట 22% ఉంది. మనం 10-20 గెలిచినా కూడా మనం రాబోయే రోజుల్లో కీలకమవుతాము చెప్పడం జరుగుతూ ఉంది. కానీ ఎవరు కూడా సొంత లాభాల గురించి, పార్టీలో మనం పుట్టి పెరిగినాం, మనం పార్టీని పట్టుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎవరైతే స్వప్రజానాల గురించి నెక్స్ట్ నేను మినిస్టర్ కావాలి, మళ్ళీ ఎమ్మెల్యే కావాలనుకున్న వాళ్ళు, రమణ గారు కాదు కదా ఎవరు చెప్పినా కూడా ఉండే పరిస్థితి మాత్రం లేదు. సో అప్పటికి ఇప్పటికీ చాలా తేడా వచ్చిందంట. ఉన్నది సిద్ధాంత అంటే ఇటువంటి నేపథ్యంలో మీరు విచిత్రంగా రాజకీయ శిక్షణ తరగతులు పెడుతున్నారు. గతంలో కూడా దాదాపు 14 సంవత్సరాల తర్వాత 2003లోనే ఏమో పెట్టిండ్రు, అప్పుడు రూలింగ్ పార్టీ ఉన్న తర్వాత కూడా ఎప్పుడు కూడా పెట్టలేదు. రూలింగ్ పార్టీ ఉన్నప్పుడు సంవత్సరానికోసారం మీకు కూడా తెలుసు అందరినీ కూడా తీసుకొచ్చి చేయడం జరిగింది. ఈసారి మేము తెలంగాణలో అన్నగారు 83లో పెట్టినటువంటి పరిస్థితులు మళ్ళీ మొదలైనవి. పటేల్ పటవారి వ్యవస్థ ఏ విధంగా ఉండనో, సుదీర్ఘ కాంగ్రెస్ పార్టీ 35 సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలించినటువంటి పార్టీని మరి ఏ విధంగా ఊడగొట్టిండో అన్న ఎన్టీ రామారావు మీకు తెలిసిన అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈరోజు వచ్చినాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రైతు సమితులు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు సమితిలు వేసుకోవడము, ఎవరన్నా ధర్నాలు చేద్దామంటే ధర్నా చౌకులు తీసేయడము, అదేవిధంగా అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు తీసుకోవడము, ఎవరన్నా న్యాయం గురించి పోరాటం చేస్తామంటే, మీకు అందరికీ తెలుసు కోదండరామ్ గారు ఆ రోజు కేసీఆర్ గారు ఆయన ముఖం చూడా ఎంత బంగారం ముద్దలాగా ఉన్నది, చూడు ఎవడా వాటిని చెప్పి టీజీ వెంకట ఎవడా ఆయనకి ఎంత ధైర్యమే అన్నాడు. అదే కోదండరామ్ని రాతటిలు పోయి తలుపులు అలగొట్టినటువంటి పరిస్థితి. కాబట్టి నేనేం చెప్తున్నానంటే 83 కంటే ముందు ఏవైతే పరిస్థితులు ఉన్నాయో ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో అలాంటి పరిస్థితులే ఉన్నాయి. కాబట్టి తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆ రోజు అన్నగారు చేసిన పార్టీ బడుగు బలహీన వర్గాలకి పటేల్ పటవారి వ్యవస్థని రద్దు చేసి బీసీలకు కానీ మహిళలకు కానీ రిజర్వేషన్ తీసుకొచ్చి పక్క ఇళ్ల నిర్మాణం కానీ తర్వాత సబ్సిడీ కార్యక్రమాలు కానీ 2 రూపాయలకి ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కింది. కాబట్టి అవన్నీ చరిత్ర చెప్పుకుంటేనే ఈ రోజు ఉన్నటువంటి యంగ్స్టర్స్కు తెలిసే అవకాశం. అంతే పాఠ్యాంశాలుగా పెట్టారు మీరు 100% అండి. చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ ఉండే సైబరాబాద్ నిర్మాణం ఒప్పుకొని ఒప్పుకోకపోని ఈరోజు చేసిందంటే చంద్రబాబు నాయుడు గారు. అది కొంతమంది యంగ్స్టర్స్కి తెలియదు, ఎందుకంటే మేము ప్రభుత్వంపై కూడా ఉందండి రెస్పాన్స్ చాలా బాగుందండి. ఇంటింటికి తెలుగుదేశం పోతే చాలా శిక్షణ తరగతులలో చాలా పిన్ డ్రాప్ సైలెన్స్, మనం ఎందుకు ఇంత ఉన్న రోడ్డే, మనం ఊరికి పోతే రోడ్డు వేసిన ఉన్నది, ట్యాంక్ ఉన్నది, తర్వాత బడి కట్టించినాం, గుడి కట్టించినాం, మనం పోవాలంటే బాగుంది, ఇప్పుడు సెంటిమెంట్ అంత అయిపోయింది, మన దిక్కే చూస్తున్నారని చెప్పి ఒక నినాదము ఈరోజు శిక్షణ తరగతులు ఉన్న వాళ్ళు ఇంకా 2 రోజులు కాదు 4 రోజులు పెట్టడం అనేది వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇంటింటికి తెలుగుదేశం పోతా ఉన్నాం.